మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మనం మేమేదైతే చెప్పుకుంటూ వస్తున్నామో అదే నిజమైతుంది. ఇయల్లా కూడా మరో నిజం తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. ఏంది అని అంటే భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన గురిశల వెంకన్న స్వామి కొడుకు మిస్టర్ అవివేక్ ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సంగతి మరొకసారి చెప్తున్నా మిత్రులారా. ఏమంటుండు ఇంక బిగ్ బ్రేకింగ్ అని చెప్పేసి చెప్తారు. ఇది బిగ్ బ్రేకింగ్ కాదు. ఒక వ్యక్తి 6 సార్లు పార్టీ మారితే కూడా బిగ్ బ్రేకింగ్ అని ఎవరిని అవలగాలం చేస్తారు ఆలోచించాలి మిత్రులారా. రెండోది ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని స్టేట్మెంట్? రాహుల్ గాంధీ దళిత సీఎం హామీ ఇచ్చారు, అందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్పి చెప్తున్నాడు. రాహుల్ గాంధీ గీ వివేక్ ఏ హామీ ఇవ్వలే, ఇచ్చిన హామీ ఏదైనా ఉంది అంటే నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ. ఆ హామీ ఎందుకు ఇచ్చిండో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఢిల్లీలో సోనియా గాంధీ అమ్మకి ఈడీ నోటీస్ పంపించి రాహుల్ గాంధీని భయపట్టిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీలో కొట్లాడే నాయకులంతా చేతులు ఎత్తేసారు కాబట్టి ఆమె కొట్లాడే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ మొత్తుకుంటే వినటోడు లేడు, ఈ పప్పును అర్థం చేసుకుంటాడు లేడు. అది రాహుల్ గాంధీ కూడా అర్థమైంది, కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. మరి ఏం చేయాలని చెప్పేసి నరేంద్ర మోదీకి సాగిరా పడితే నరేంద్ర మోడీ చెప్పిండట నేను ఏది చెప్తే గది చేయాలని, ఖచ్చితంగా నువ్వేం చెప్తే అదే చేస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు. ఆ హామీలో భాగమే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం గతంలో పనిచేసిండు. రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నా మునుగోడులో ఒక యుద్ధం జరుగుతుంటే మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుని బిడ్డ కొట్లాడుతుంటే ఏ నాయకుడైనా ఏ జాతీయ నాయకుడైనా ఆ యుద్ధంలో కొట్లాడాలి. కానీ రాహుల్ గాంధీ అనే ఈ పప్పు జోడో యాత్ర పేరుతోటి మునుగోడుకు దూరంగా పారిపోయినటువంటి, మునుగోడులో ఎలక్షన్ యుద్ధం జరిగితే ఆ యుద్ధం నుంచి దూరంగా పారిపోయి సంకేతాలు ఇచ్చిండు. కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, అయ్యో ఏమో ఉందని. ఏమీ లేదు, నరేంద్ర మోదీకి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఎప్పుడో హామీ ఇచ్చిండు, మీ జోలికి రా మా జోలికి రావద్దని చెప్పేసి మంచి అండర్స్టాండింగ్ మీదనే మునుగోడులో ఆ యుద్ధంలో పాల్గొనలే రాహుల్ గాంధీ. ఇలా అదే జరుగుతుంది తెలంగాణలో కూడా. కొంతమంది మిత్రులు, భారతీయ జనతా పార్టీ మిత్రులు, అయ్యో కిషన్ రెడ్డి వచ్చినాక అందరు నిలబడుతుండ అనుకుంటారు. ఏం నిలబొట్టట్లేదు. భారతీయ జనతా పార్టీ అమిత్ షా వ్యూహంలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వీకుంటుందో అక్కడే బీజేపీ ఓటు బ్యాంక్ మారడానికి, బీజేపీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రావడానికి. ఇప్పుడు హుజురాబాద్ తీసుకోండి, కౌశిక్ కి 61,000 వచ్చినటువంటి హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత ఈటల రాజేంద్ర పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి 3,000 ఓట్లు వస్తాయి. అట్లాగే మునుగోడు తీసుకోండి, మునుగోడులో సీనియర్ కార్యకర్త చనిపోయిండు, వాళ్ళ బిడ్డ యుద్ధం చేస్తా అంటే రాహుల్ గాంధీ పక్కకించి పోతాడు. అట్లాగే ఆమెకు ఓటు బ్యాంక్ రాదు, ఆ ఓటు బ్యాంక్ కాస్త బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, గతంలో బీజేపీకి ఆర్థిక సపోర్ట్ చేసిన లేరు, కానీ ఈరోజు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని నిలబెట్టారు. ఆ రాజగోపాల్ రెడ్డి పైసల ద్వారా, ఈ వివేక్ పైసల ద్వారా భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కొంతనైనా కొంత అధికారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, ఇంకోటి కాదు. ఎంతమంది అయినా వివేక్ పార్టీ మారిండని ఆగిపోతారు తప్ప వివేక్ ఎందుకు పార్టీ మారిండు, ఎవరి హామీల కోసం మారిండు, ఆయనకిచ్చిన హామీ ఎవరు ఇచ్చారు, వార్తలు వాస్తవాలు ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా తెలంగాణలో భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుందా లేదా మీకు అర్థమవుతుంది.